కాంగ్రెస్ కు కంచుకోట లాంటి హుజూర్నగర్ లో ఓటమి పాలవడంతో ఉత్తమ్ పద్మావతి భావోద్వేగానికి గురయ్యారు. హుజూర్నగర్ లో ఓటు నియంతృత్వ కేసీఆర్ పాలనకు ప్రశ్నగా మారుతుందనుకున్నాం కానీ అలా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్యం ఓడిపోయిందని, ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ విధి విధానాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నా టీఆర్ఎస్ గెలవడం ఎలా సాధ్యమైందని, ఈ ఎన్నికలతో ఈవీఎంలలో లోపలు ఉన్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తోందని ఉత్తమ్ పద్మావతి వాపోయారు. ఏదైతే ఉండేనో కాంగ్రెస్ పార్టీకి యావత్ తెలంగాణ ప్రజల ఒక ఓపుగా నియంతృత్వ పాలన అంతం కావాలి. మా ఓటు హుజూర్నగర్ ఓటర్ మహాశయుల ద్వారా ఈ ఎన్నికలలో తెలియాలని అందరు కూడా అనుకున్నారు. లాస్ట్ డే వరకు కూడా అందరు కూడా వచ్చినారు. ఎంత సపోర్ట్ మాకు ఉందో మీరందరూ కూడా చూసారు యావత్ క్యాంపెయిన్లో కూడా. మరి మొదటి రౌండ్లోనే 2000 ఆధిక్యంలో అంటేనే నాకు డౌట్ వచ్చింది. చాలా మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కూడా తర్వాత వచ్చి అమ్మ మా ఓన్ సొంత ఊర్లో మా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ ఓట్లు కూడా మాకు పడలేదు. అంటే ఎవరైతే ఓటు వేసినరో ఆ పార్టీకి ఆ ఓట్లు ఈ మెషిన్ లో కనపడలేదు. పద్మావతి యొక్క నామం మాత్రమే కానీ ఈసారి ఈ ఎన్నికలో యావత్ తెలంగాణ ఒక మనోభావాన్ని మోసుకుంటూ ఒక